మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా తమ వంతు సహాయంగా తమ వంతు సపోర్ట్గా మీకు తోచినంత మీ మనసుకు నచ్చినంత మన ఛానల్కి డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించవచ్చు. ఇంకా శ్రోతలు ఎవరైనా పంపించదలుచుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా యూఆర్ఎల్ నంబరు ఫోన్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు అందరూ సహకరించి మన ఛానల్ని ఇంకా ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు, సాయి లీలల గురించి అనేక కథలు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము, ఎందరికో షేర్ చేస్తున్నాము. అందరికీ ఆ బాబా యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. జపమాల ఎలా త్రిప్పాలో ఇంద్రాబాయి బాబా నుండి నేర్చుకుంది. ఒక నెల తరువాత ఇంద్రాబాయికి ఈ రకంగా కల వచ్చింది. ఆ కలలో ఆమె నిద్రపోతూ ఉండగా నల్లటి బిల్లు జాతి మనిషి ఒకడు తెల్లటి పంచ కట్టుకుని ఆమె మంచం దగ్గరకొచ్చి నిలబడ్డాడు. నడుంపై 2 చేతులు పెట్టుకుని వంగి ఆమెను భయంకరంగా చూస్తున్నాడు. ఆ మనిషి తనను చంపడానికే వచ్చాడు అనుకుంది. భయంతో గట్టిగా అరిచింది, "బాబా, దయచేసి రక్షించండి" అన్న మాటలకి బాబా ఆ క్షణమే ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. భయంతో ఉన్న ఇంద్రాబాయ్ బాబా పాదాలు పట్టుకుని, "నన్ను రక్షించండి" అంటోంది. బాబా బిల్లు మనిషి వైపు క్రోధంగా చూశారు. అతడిని బయటకు తరిమివేశారు. అప్పుడు ఇంద్రాబాయ్ అనుకుంది, ఇంకా ఏ రకమైన ఆపద వచ్చినా దాన్ని బాబా త్రిప్పి కొట్టగలరని. 1931వ సంవత్సరం చివరి భాగంలో బాబాను తిరిగి కలలోనే చూసింది. అప్పుడు ఆమె పెండాడిలో ఉంది. ఆ కలలో బాబాను ఒక కీర్తన కారుడివలే దర్శించింది. బాబా పాడుతున్న కీర్తనలను తనతో పాటుగా అత్యాభాయ్ దేవ్ కూడా ముందు వరుసలో కూర్చుని వింటున్నారు. అప్పుడు బాబా 2-3 అడుగులు ముందుకు వేసి ఆమె ఎదుట నిల్చున్నారు. ఆయన చేతిలో ఒక జపమాల ఉంది. అది ఇంద్రాబాయికి చూపెడుతూ జపమాల త్రిప్పే విధానాన్ని ఆమెకు చూపెడుతున్నారు. కొన్ని పూసల వరకు లెక్కపెట్టి గమనించమన్నారు. పూసలన్నీ పూర్తి అవ్వగానే తిరిగి వెనక్కి ఎలా లెక్క పెట్టడమో చూపెట్టారు. తర్వాత బాబానామాన్ని జపం చేయమన్నారు. ఆమె వైపు దయార్ద దృష్టితో చూస్తూ, "బిడ్డా, ఎప్పుడూ సాయి సాయి అంటూ ఉండు. నీ ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు కూడా నువ్వు సాయినామ జపం చేయవచ్చు." ఆ మరుసటి రోజునే ఇంద్రాబాయ్ ఒక జపమాల కొని తెచ్చుకుంది. ఎంతో నమ్మకంతో బాబా నామాన్ని జపించింది. అంతేకాక బాబా చిత్రపటానికి 108 ప్రదక్షిణలు కూడా చేసింది. బాబా తనకు మార్గదర్శిగా ఉంటున్నందుకు తనకు మంత్రోపదేశం చేసినందులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంది. ఈ ప్రకారంగా బాబా నామజపం యొక్క విశిష్టత గురించి మనలకు ఎంతో బోధ చేసి ఉన్నారు. దీనివల్లనే మనం బాబాతో ప్రత్యక్షంగా అంటిపెట్టుకుని ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇలాగే బాబా చెప్పే ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఆయన నామజపం చేస్తూ ఉంటే మన పనులన్నీ ఆయనే చేసి పెడుతూ ఉంటారు. ఏమిటా పనులు? మన యొక్క భౌతిక సమస్యలను పరిష్కార మార్గాలు చూపెడుతూ దాని ద్వారా ఆధ్యాత్మిక పురోగతికి మార్గం సుగమం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ క్రింది పేరాలు నామజపం గురించి వివరణ ఇవ్వబడింది. ఈ కలియుగానికి ప్రత్యేకంగా మనిషికి ఇవ్వబడిన సాధన మార్గం ఏమిటంటే సద్గురువు యొక్క నామాన్ని జపం చేయడమే. ఇది చాలా సులువైన ప్రక్రియ.
దీంట్లో యోగ సంబంధమైన అభ్యాసం ఏమాత్రం ఉండదు, అలాగే ఆచార్య వ్యవహారాలు అన్నవి కూడా పాటించనక్కరలేదు. ఎవరికైనా ఎప్పుడైనా అతి సులువుగా చేయదగింది ఈ నామ జపం ఒక్కటే. స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా చేయవచ్చు. ఒక ప్రక్క ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఇది చేయవచ్చు. ఈ కలియుగంలో మనం భగవత్ అవతారాలను చూడలేకపోవచ్చు, కానీ భగవన్ నామాన్ని జపించడానికి ఎంతో అవకాశం ఉంది. బెల్లం ముక్క పెడితే చాలు, చీమల్ని మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన అవసరం లేదు. అలాగే సద్గురు నామ జపం కూడా సద్గురువును మన దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది. నామజపం చేయడం సులువే, కానీ దాన్ని అలా పొడిగించుకుంటూ పోవడమే చాలా కష్టమైన పని. సద్గురు నామజపం అన్నది బ్యాంకులో దాచుకున్న డబ్బు లాంటిది. దాని మీద వచ్చే వడ్డీ మనకు ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి వస్తుంది. సద్గురు నామజపంలో ఉన్న ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే దానివల్ల కామ క్రోధాది దుర్గుణాలు కనుమరుగవుతూ ఉంటాయి. వాటి స్థానంలో ప్రేమ భక్తి నిండుతూ ఉంటుంది. చివరిగా ఈ కలియుగంలో మనం చేసే పాపాలకు పరిష్కారం చూపెట్టగలిగేది నామజపం మాత్రమే. ముఖ్యంగా మనం ఈ మాట్లాడే మాటల వల్ల సులువుగా ప్రాప్తించే పాపాలకు సద్గురువు నామాన్ని గుర్తించుకోవడం కన్నా ఇంకొక పరిష్కార మార్గం ఏదీ లేదు. ఇది శ్రీ సాయిలీల పత్రిక నుండి గ్రహించబడింది. మహానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.